బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు అన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు గత వారం పది రోజుల నుంచి భారీగా పెరిగిపోతున్న బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు సరే మీరు నేను బంగారం ధరల్ని అదుపు చేయలేం కాబట్టి అది మన చేతుల్లో లేని పని కాబట్టి అయితే అసలు ఎందుకు ఈ బంగారం ధరలు ఇంతలా పెరుగుతున్నాయి దేశీయంగా అంతర్జాతీయంగా ఎటువంటి కారణాలు ఈ బంగారం ధరలు ఇంతలా పెరగడానికి దోహదపడుతున్నాయి అంటారు అట్లీస్ట్ మనం రీజన్స్ గురించి మాట్లాడుకుందాం రైట్ సో ఈ డిమాండ్ వరల్డ్ వైడ్ ఉందండి ఇండియా కాదు చాలా మంది ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి సమ్మర్ కాబట్టి డిమాండ్ వస్తుంది ఏమనుకుంటారు కాదు వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ బాగా కొంటున్నాయి అనమాట అంటే పర్టికులర్గా ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది అంటే ఒక రీజన్ ఏమో చైనా చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు బాగా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు లిటరీ మంత్లీ ఆల్మోస్ట్ టెన్ మెట్రిక్ టన్స్ కొంటున్నారు వాళ్ళు వాళ్ళ నింపుకుంటున్నారు గోల్డ్ పెట్టుకుంటారు అండ్ చైనాలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా వరకు ఆగిపోయినాయండి మార్కెట్స్ అన్ని ట్వంటీ ఇయర్స్ లోలో ఉన్నాయి ఆల్మోస్ట్ చైనా మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రీసెంట్ రీసెంట్గా మనం చూసాము అందుకని చైనా ఇన్వెస్టర్లు అందరూ కూడా వాళ్ళ రియల్ ఎస్టేట్లో పెట్టడం ఆపేశారు అంటే చైనాను స్టాక్ మార్కెట్ లో పెట్టడం ఆపేశారు వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో లైక్ దుబాయ్ లాంటి ప్లేస్ లో రియల్ ఎస్టేట్ లో అంటే గోల్డ్ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏషియా మొత్తం మీద హ్యూజ్ ఈ పాయింట్ ఆఫ్ లో గోల్డ్ కొని వాళ్ళు ఉన్నారంటే అది చైనీస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ చైనీస్ అనమాట ఇండియా కానీ వాళ్ళే ఉంటున్నారు రెండోది ఈవెన్ ఇండియన్ ఆర్బిఐ బ్యాంక్ కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది బంగారం పెంచుకుంటా పోతుంది తర్వాత ఏమో రష్యా వాళ్ళు ఎప్పుడైతే ఈ అమెరికాతో ఇష్యూ వచ్చిన తర్వాత వాళ్ళని వెలేసారు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి యుక్రెయిన్ వార్ దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్స్ లేదా గోల్డ్ లో పెట్టడం అంటే పర్టికులర్ రష్యా వాళ్ళు కూడా గోల్డ్ స్టాక్స్ బాగా పెంచుకుంటూ పోతున్నారు దాని తోడు ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్ని కలిపి ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీని డెవలప్ చేసుకుంటున్నాయి అదేదంటే గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అనమాట అంటే గోల్డ్ పక్కన పెట్టి వాళ్ళ కరెన్సీ ప్రింట్ చేస్తారన్నమాట అందుకో న్యాచురల్ గానే గోల్డ్ స్టోరేజ్ ఎక్కువ అవసరం అవుతాయి అట్లా బ్రిక్ కంట్రీస్ గోల్డ్ కొండయి చైనా వాళ్ళు బీక్ కొంటున్నారు రష్యా వాళ్ళు కొంటున్నారు ఈవెన్ ఇండియన్ ట్రెడిషనల్ గా ఉండే ఇండియన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొంటున్నాయి సో మిగతా టైంలోనేమో రిటైలర్ కస్టమర్స్ వచ్చే డిమాండ్ కట్టా ఈసారి సెంట్రల్ గవర్నమెంట్స్ దగ్గర నుంచే వస్తుంది దాంతో గోల్డ్ బీభత్సం పెరగడం స్టార్ట్ అయింది అంటే టెక్నికల్ గా చూస్తే కనుక నైన్టీన్ లో అమెరికన్ అధ్యక్షుడు నిక్షన్ ఆయన ఆయన పాలసీ మార్పుల వల్ల గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది అప్పుడు పెరగడం పెరగడం ఒక డెకేడ్ లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది గోల్డ్ ప్రపంచంలో గోల్డ్ ఫస్ట్ పెరగడం స్టార్ట్ అయింది అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ లో తర్వాత మళ్ళీ గోల్డ్ స్ల్పింగ్కి వెళ్ళిపోయింది థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ వన్ నుంచి గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది మళ్ళీ ఒక డెకేడ్ లో నైన్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది మళ్ళీ ట్వంటీ ఫోర్ లో మళ్ళీ గోల్డ్ ఆల్ టైమ్ హై చార్ట్స్ బ్రేక్అట్ అయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు పెరగడం మీద నెక్స్ట్ ఒక డెకేడ్ ఖచ్చితంగా పెరిగింది గోల్డ్ అంటే గా నైన్టీన్ సెవెంటీ వన్ అప్పుడు ర్యాలీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ పోయింది టూ థౌజండ్ వన్ నుంచి ర్యాలీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ర్యాలీ ఇప్పుడు బిగినైంది ఇప్పటి నుంచి కూడా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ ఎంత పెరిగినా సరే అది ఒక నిఫ్టీ ఒక సెన్సెక్స్ ఎంత ఇస్తాయో అంత ఇస్తాయి అంతే అందుకని మనం పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి హెవీగా ఇన్వెస్ట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు ట్రెడిషనల్గా ఏంటంటే గోల్డ్ ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ దాకా వచ్చింది ఎగ్జాక్ట్లీ నిఫ్టీ సెన్సెక్స్ ఎలా వస్తే అలా ఇస్తుంది ఇప్పుడు హిస్టారికల్ డేటా మనం చూసాం అనుకోండి టూ థౌసండ్ టెన్ లో అప్పట్లో గోల్డ్ ప్రైస్ వచ్చేకల్లా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ సెన్సెక్స్ కూడా ట్వంటీ థౌసండ్ ఉంది ఆ టైంలో తర్వాత ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో గోల్డ్ ప్రైస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది అండ్ సెన్సెక్స్ కూడా ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది తర్వాత టూ థౌసండ్ ట్వంటీలో గోల్డ్ ఫార్టీ నైన్ థౌసండ్ అయింది అండ్ సెన్సెస్ కూడా ఫార్టీ సెవెన్ థౌసండ్ అండ్ ట్వంటీ ఫోర్ లో గోల్డ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వచ్చింది అండ్ సెన్సెస్ కూడా సెవెంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఉంది సార్ నిజంగా అంటే ఆలోచించలేదు కానీ ఇప్పుడు మీరు లెక్కలన్నీ చెప్తుంటే అంటే గోల్డ్ మార్కెట్ ఎంత ఉందో సెన్సెక్స్ కూడా అంతే ఉంది అందుకని సెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందుకొని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గోల్డ్ హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి బాగా పెరుగుతున్నట్టు కనిపించింది కానీ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్ నిఫ్టీ ఎంత పెరిగిందో మీకు అంత ఇస్తూ ఉంటుంది అనమాట అందుకని ఇక నెక్స్పెక్ట్వల్వ్ టు థర్టీన్ పర్సెంటేజ్ గోల్డ్ సరే ఈసారి గా పెరిగింది బట్ ఏదైనా సరే గోల్డ్ ఇప్పుడు ఎవరు షార్ట్ కొట్టేంత లేదు అది చాలా హెవీగా ఆల్ టైమ్ హై చార్ట్స్ బ్రేక్ అవుట్ అయింది అన్ని కరెన్సీల్లో గోల్డ్ బ్రేక్ బ్రేక్అవుట్ అయినాయి అందుకొని ట్వంటీ ట్వంటీ ఫోర్లో గోల్డ్ బాగా మూవే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఒక డెకేడ్లో యావరేజ్ మీద గోల్డ్ టెన్ టు ట్వల్వ్ పర్సెంట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే థర్టీన్ ఇయర్స్ కన్సల్టేషన్ బ్రేక్ అది రైట్ రైట్ అది ఊరినిపోదు సో అయితే ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ఫిజికల్ గోల్డ్ ఒక్కటే కాకుండా వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమి ఉన్నాయంటారు ఫిజికల్ గోల్డ్ కాకుండా వేరే ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలు యాక్చువల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఫిజికల్ గా ఇన్వెస్ట్ చేయడం అనేది అన్నిటికన్నా వరస్ట ఫార్మేట్ అండి గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే బెటర్ టు అవాయిడ్ ది ఫిజికల్ గోల్డ్ అనమాట ఎందుకంటే దొంగతనం భయం ఉంటుంది ఆర్మెంట్ మేకింగ్ చార్జెస్ ఉంటాయి ఉంటాయి అండ్ గోల్డ్ ప్యూరిటీ మీద కూడా డౌట్ఫుల్ అది ఇవన్నీ ఉంటాయి అందుకని సొసైటీ లో స్టేటస్ కోసం చేయించుకోవటం అర్థం ఉంది కానీ ఆర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మెత్త ఆర్నమెంట్ వేస్ట్ దాంతో పోల్చుకుంటే సోరింగ్ గోల్డ్ బాండ్స్ మనం ఎప్పటి నుంచి చెప్తున్నా ఐ బెటర్ అనమాట ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది ఫ్రీగా వడ్డీ ఎవ్రీ ఇయర్ ప్లస్ వచ్చే డబ్బుల మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు ఎయిటీ ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అవుతాయి కదా వాటి మీద ట్యాక్స్లు ఉండవు అందుకని సెకండరీ మార్కెట్లో మీకు ఎప్పుడు కాంతి అప్పుడు కొనుక్కోవచ్చు గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసి దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ వాళ్ళు ఇయర్లీ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఆర్బియో లాంచ్ చేస్తూ ఉంటారు సోవరింగ్ గోల్డ్ బాండ్ సిరీస్ వన్ సిరీస్ టూ సిరీస్ త్రీ ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారు అవన్నీ ఏంటంటే మెచ్యూరిటీ ఇయర్స్ పెడతాయి అనమాట ఇప్పుడు సపోజ్ ట్వంటీ థర్టీలో మెచ్యూరిటీ అవుద్ది అనుకోండి సోరంగ గోల్డ్ బాండ్ డిసెంబర్ టూ థౌజండ్ థర్టీ సిరీస్ నెంబర్ వన్ సిరీస్ నెంబర్ టూ అట్లా ఇయర్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ లాంచ్ చేస్తారు ఓకే ఆ టైంలో మార్కెట్లో ఉన్న గోల్డ్ ప్రైస్ ఒక గ్రామ్ గోల్డ్ ఎంత రేటు ఉందో అంత తో వీటిని లాంచ్ చేస్తారనమాట బట్ వాటితో కొన్ని బదులు సెకండరీ మార్కెట్లో ఎన్ఎస్ఎల్ ట్రేడ్ అవుతూ ఉంటాయి మీరు కనుక ఎన్ఎస్ఈ ఇండియా డాట్ కామ్ లోకి వెళ్ళేసి మార్కెట్ డేటా అక్కడ ఈక్విటీ ఎస్ఎంఈ మార్కెట్ లోకి వెళ్ళేసి గోల్డ్ బాండ్ క్లిక్ చేసాం అనుకోండి ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఇండియా వాళ్ళు ఎన్ని లాంచ్ చేశారు అక్కడ అవుతా ఉంటాయి లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఫస్ట్ బ్యాచ్ కాబట్టి సెకండరీ మార్కెట్ లో ఎప్పుడు ఇప్పుడు తీసుకోవచ్చు స్టాక్స్ లాగానే కాబట్టి మీరు ఎవరైనా నిజంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనే థాట్ కనుకొస్తే అంటే సోవరింగ్ గోల్డ్ బాండ్ స్టాక్ లాగా కొనుక్కోవచ్చు ఎప్పుడు అప్పుడు అమ్మేసుకోవచ్చు బట్ మీ దగ్గర ఉన్నంత కాలం నీకు టూ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ వస్తా ద బెస్ట్ ఫార్మట్ రెండోది టెంపరీ గా ఈ గోల్డ్ రష్ ని ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటే మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి గోల్డ్ ఈఎఫ్ దొరుకుతాయి వాటిని కొనుక్కోవచ్చు మూడో ఫార్మేట్ ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ దొరుకుతాయి లైక్ ఎనీ ఈక్విటీ డెట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి కొనుక్కోవచ్చు మీరు నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్స్ ఎందుకంటే ఎవరు దోచుకోలేరు అంటే ట్యాక్స్ పెద్దగా ఉండవు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు అండ్ అంటే ఎంత మొత్తమైనా ఎన్కర్జ్ చేసుకోవచ్చు ఎంత మొత్తంలో కూడా అంటే ఇవి ఈ మూడు వద్దు అనుకున్నప్పుడు గోల్డ్ బార్స్ ఉంటాయి గోల్డ్ బిస్కెట్ బిస్కెట్స్ ఉంటాయి అండ్ ఇలాంటి వాటిని కొన్ని స్టోర్ చేసుకోవచ్చు లాకర్ లో పెట్టుకొని పెరిద్దరు అమ్మ వేసుకోవచ్చు ఆ తర్వాత గోల్డ్ ఫిజికల్ ఆర్నమెంట్స్ ఉంటాయి అవి వేసుకోవచ్చు లేదంటే కమ్యూనిటీ మార్కెట్ లో కూడా గోల్డ్ ఫీచర్స్ గోల్డ్ ఆప్షన్స్ దొరుకుతాయి అవి టూ మచ్ రిస్క్ కొంచెం ప్రొఫెషనల్స్ అయితే బాగుంటుంది మొత్తానికి అయితే రిటైల్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఫస్ట్ ప్రయారిటీ టు ద సోవరింగ్ గోల్డ్ బాండ్స్ అండ్ సెకండ్ వన్ గోల్డ్ ఈటిఎఫ్స్ అండ్ థర్డ్ వన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆ మూడు ఫార్మాట్లు అయితే డిజిటల్ గా ఉంటది కాబట్టి మనకి భయం ఉండదు అండ్ లిక్విడిటీ బాగుంటుంది అన్లిమిటెడ్ లిక్విడిటీ ఎప్పుడు కానీ టర్మ్ వేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ లాగా థింక్ చేస్తే బట్ టెంపరీగా పెరిగే పెరుగుతుంది కానీ చెప్పేసి లాంగ్ టర్మ్ ప్లాన్ చేయమాకండి షార్ట్ టర్మ్ కోసం అయితే ఈటిఎఫ్ బాగుంటాయి లాంగ్ టర్మ్కి అయితే సోరింగ్ గోల్డ్ బాండ్స్ షార్ట్ టర్మ్కి అయితే ఈటిఎఫ్ బాగుంటాయి సో అయితే అయితే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు లక్ష అంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా పెరుగుతుంది కాబట్టి అలా చూస్తూ ఉండిపోమంటారా లేదంటే కొంత ఎన్కరేజ్ చేసుకోవడం బెటర్ అంటారు ఇన్వెస్ట్మెంట్ చేసి యా ఇప్పుడు చార్ట్స్ ఆల్ టైమ్ హై బ్రేక్ అవుట్ అండి అన్న అన్ని కరెన్సీలు కూడా కాబట్టి ఇయర్లీ మీకు ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు గోల్డ్ని అర్జెంట్గా అమ్మాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనం ఏదైనా అసెట్ కొంటున్నామంటే గోల్డ్ ఓరియంటెడ్ కొనం బెటర్ అండి ఎందుకు కొంటున్నాం అది కిడ్స్ మ్యారేజ్ కోసం లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం లేదా ఒక పర్పస్ కోసం కొన్నారనుకోండి కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా అలా కాకుండా ఏదో టెంపరీ కొన్నాం అనుకోండి ఇక మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు అది రైట్ రైట్ సో అయితే ఇంకొక వన్ మంత్ తర్వాత ఎలక్షన్స్ కూడా అయిపోతాయి కాబట్టి అంతా కొంత సెట్ అయిపోతుంది కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినట్కి మళ్ళీ ఏదైనా తగ్గే అవకాశం ఉందంటారా నెక్స్ట్ వన్ మంత్ కి ఇండియా గోల్డ్ పెద్ద పుష్ ఇండియన్ మార్కెట్ ఏం గోల్డ్ పుష్ చేయలేదండి పెద్దగా ఇది యాక్చువల్గా గల్ఫ్ రీజన్ లో ఇద్దాం రెడీ అవుతుంది దానివల్ల కొంత కొంత ఇదవుతుంది రెండోది చైనా వాళ్ళు కొంట బింగ్ చేశారు అండ్ బ్రిక్ కంట్రీస్ గోల్డ్ బ్యాకప్డ్ కరెన్సీ రిలీజ్ చేస్తున్నారు రష్యా వాళ్ళు కొంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా డాలర్ డబ్బు చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటే బీన్ అయింది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే బిట్కాయిన్ ఆల్ టైమ్ హై మోడర్న్ టెక్నాలజీ ఎసెట్ క్లాస్ అది గోల్డ్ ఆల్ టైమ్ హై సిల్వర్ ఆల్ టైమ్ హై క్రూడ్ లీటర్లీ వన్ ఇయర్ హై మార్కెట్ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై అన్ని రకాల ఆల్ టైమ్ హైక్ వస్తా ఉన్నాయి అంతే కాబట్టి యా గోల్డ్ స్టేబుల్ ఎసెట్ క్లాస్ కాబట్టి అది 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 మంచి ఎసెట్ కాక మనం ట్రీట్ చేసుకోవచ్చు ఎందుకంటే వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి బట్ అదే టైంలో రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని దాన్ని బట్టేసి అది గుడ్ ఎసెడ్ బ్యాడ్ అసెడ్డో అవుతుంది రైట్ రైట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో థింక్ వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ థింక్ చేయండి లాంగ్ అనుకుంటే సోరింగ్ గోల్డ్ బాండ్ దొరుకుతుంది నీకు ఎప్పుడు అప్పుడు సెకండరీ మార్కెట్లో దొరుకుతాయి గవర్నమెంట్ రిలీజ్ చేసినాక వెయిట్ చేసిన అవసరం కూడా లేదు పడ్డప్పుడు కొన్ని కొంచెం తక్కువ రేట్కి వచ్చినప్పుడు పర్లేదు లేదా షార్ట్ టర్మ్ కోసం వన్ వీక్ కోసం వన్ మంత్ కోసం అనుకోండి ఈటీఎఫ్స్ కొనుక్కోండి బాగుంటాయి ఈ రెండు పార్మిట్లో బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో ఓకే ఏదైనా సరే గోల్డ్ అనేది ఒక ఎమోషనల్ ఎసెట్ అండి దాని గురించి ఎంత రిస్కస్ చేసినా ఇంకా ఎంత కొంత మ్యాటర్ ఉంటుంది బట్ రియల్గా రేట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వస్తే కనుక మీ దగ్గర నిజంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఉంది అంటే ఉన్న తర్వాత తీసుకోవాలి తప్ప దానికి ఆల్టర్నేటివ్గా మాత్రం కాదు చాలా మంది ఏంటంటే దాన్ని హెడ్జింగ్ కోసం వాడతారు రిచువల్ అందరూ హెడ్జింగ్ కోసం వాడతారు బట్ మధ్యతరగతులందరూ కూడా ఆ గోల్డ్ మీద మూసి తగ్గించుకొని అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎక్విటీ ఎక్విరిటన్స్ తీసుకు దాంతో బలుచుకుంటే దాని నుంచి మనం ట్వంటీ థర్టీలు ఎక్స్పెక్ట్ చేయలేము పొరపాటును కూడా స్టేబులైసెట్ అంతే సో అందుకని డైవర్సిఫికేషన్ పర్పస్ కోసం తీసుకోవచ్చు అసెట్ డైవర్సిఫికేషన్ పర్పస్ అండ్ రెండోది అండ్ లాంగ్ టర్మ్కి ఏదన్నా ఇంట్లో గాల్చే ఉంది వాళ్ళ కోసం కావాలనుకుంటే సోరింగ్ గోల్డ్ మన టైప్లో తీసుకోవచ్చు బట్ ఫిజికల్ గోల్డ్ అనేది అంత అంత వర్తగానే కాదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సుందరం రెడ్డి గారు బంగారం ధరలు పెరగడానికి దేశీయంగా అంతర్జాతీయంగా ఎటువంటి కారణాలు తోడ్పడుతున్నాయి అదేవిధంగా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ ఆర్నమెంట్స్ కాకుండా మరి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయనే అంశం గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి